చనిపోతుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని భట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం, ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్లు ఇచ్చాం. మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మీరు తప్పే చేయలేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పుడుకున్నట్టు ఎందుకు మా గొంతు కట్ చేస్తున్నారు? గొంతు ఎందుకు నొక్కుతున్నారు? సబ్జెక్ట్ ఏసి చెప్తాం. ఇప్పుడు మూడు విషయాలు నేను ఉత్తమ్ గారికి సమాధానం చెప్పాలి, రేవంత్ గారికి సమాధానం చెప్పాలి. దయచేసి నాకు టైం ఇవ్వాలి. మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు మాట్లాడుతూ ఈ ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు తెచ్చిండు హరీష్ రావు అన్నాడు. నేను ఎక్కడి నుంచో తెలియదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ రిలీజ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. రెండవ మీటింగ్ లో కూడా అధ్యక్ష, మొదటి మీటింగ్ లోనే కాదు, రెండవ మీటింగ్ లో వెన్ పారాగ్రాఫ్ 3, page number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will report to KRMB though their salary and their benefits will be paid by the respective state governments. మీరు ఇయ్యకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది? కేఆర్ఎంబి నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మీరు ఇచ్చిండ్రు, ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కుడిదల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు. తప్పైంది, ఏదో తెలిసో తెలియక ఇచ్చినము, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి. మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ 1, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, వారు ఒక నేను ముఖ్యమంత్రి గారి అయిపోయినాక మనకి ఇవ్వండి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు 200 కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు. ఎస్, బడ్జెట్ లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబికి రిలీజ్ చేయలేదు. మేము కేఆర్ఎంబికి కొన్ని షరతులు పెట్టాం. కొన్ని షరతులు ఏమని పెట్టాం? ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు హరీష్ రావు గారు ఇస్ ట్రైయింగ్ టు మిస్లీడ్ ద హౌస్. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోయిన బడ్జెట్ స్పీచ్ లో వర్డ్ టు వర్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివారు. మీరు పుట్టే ప్రపోజల్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ టు హ్యాండ్ ఓవర్ టు కేఆర్ఎంబి, మీరు మీరు ప్రపోజ్ చేసి సిద్ధమైనరు, మీరు బడ్జెట్ కేటాయింపు చేసినరు, మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మినిట్స్ లో జాగ్రత్త చదువుకోండి, మేము వ్యతిరేకించినా అని చెప్పి ఉన్నది. దీన్ని తెలంగాణ సెక్రటరీ ఈ మినిట్స్ రాంగ్ నేను చెప్పి రిప్లై రాసిండు. వీరు హౌస్ ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు. ఈ విధంగా శాసనసభలో అబద్ధాలు చెప్పొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అంటే మరి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు, మేము ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టాం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టాం. అవన్నీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అన్ని చెప్పారు. మీ మీద ఏది వచ్చిందో అది మాట్లాడండి. చెప్తా ప్లీజ్. ఎస్, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టిన దాని గురించి చదివారు. అయితే దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా. మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాం. కృష్ణా వాటర్ లో 50-50 రేషియో ఇవ్వండి. పోతిరెడ్డి పాడుకు 34 TMC కంటే ఒక చుక్క నీళ్లు ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదు. శ్రీశైలం MDDL 830 మెయింటైన్ చేయాలి. అదే విధంగా డ్రింకింగ్ వాటర్ లో 20% అకౌంటబిలిటీ చేయాలి. ఇవన్నీ ఒప్పుకుంటే మేము బోర్డుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నాం. వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్ లో ప్రతిపాదన పెట్టాం. వాళ్ళు ఒప్పుకోలేదు, నయా పైసా కూడా మేము విడుదల చేయలేదు. కానీ మీరు మాత్రం ఆగమాగం పోయినరు, 2 నెలలనే పోయినరు బోర్డుకు 4 రోజుల లోపల అప్ప చెప్తామని ఒప్పుకొని వచ్చి ఇవాళ మీరు మళ్ళీ ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎందుకు CRPF పోలీస్ కస్టడీలో ఉంది? స్పీకర్ గారు, హరీష్ రావు గారు ఈ విషయంలో పదే పదే అసత్యాలు పలుకుతున్నారు. ఈ మినిట్స్ లో తెలంగాణ సెక్రటరీ ఇరిగేషన్ వ్యతిరేకించిండు అని రాసి ఉంది.
ఆ తర్వాత సెంటరు ఏదో రాసిందని చెప్తున్నారు. ఇది ఇది వచ్చిన తర్వాత ఇది దయచేసి ఇది ఆగండి, దయచేసి సిఆర్పిఎఫ్ ఎట్లొచ్చింది స్పీకర్ గారు? ఓటింగ్ డే నాడు, ఓటింగ్ డే నాడు మీరు రాజకీయ లబ్ధి కోసం ఒక కాన్స్పిరసీతో ఆంధ్ర ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ నాగార్జునసాగర్ డ్యామేజ్ వచ్చినాయి, ఓటింగ్ డే వచ్చినాయి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మరి మీరు మాట్లాడితే ఎట్లా ఈ విషయం? నేను పదే పదే చెప్తున్నా ఈ మినిట్స్ లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా లేదు. మీరు 12వ తారీఖు దీంట్లో డిస్కషన్ పెట్టండి, విల్ క్లారిఫై ద ఇష్యూస్. పాయల్ శంకర్ గారు. స్పీకర్ సార్, స్పీకర్ సార్, కేఆర్ఎంబి సృష్టికర్తలే కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు. ఈ రెండు పార్టీలు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కేఆర్ఎంబి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు తయారు చేసినప్పుడు టిఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా చెప్పింది, దగ్గరుండి మేము డ్రాఫ్ట్ తయారు చేయించినాం, భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా తెలంగాణది దగ్గరుండి తయారు చేయించినాం అని చెప్పిర్రు. ఏం చేసిండ్రు అధ్యక్ష ఆ రోజు? కేఆర్ఎంబి సృష్టికర్తలు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు. ఈరోజు లేని నాటకం మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ శాసనసభ అభినందించాలా. ఎందుకంటే అధ్యక్ష, 2023లో కేంద్ర కేబినెట్ నరేంద్ర మోడీ గారు 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ కానీ, గతంలో ఇచ్చినటువంటి బచావత్ అవార్డులు కానీ, వాటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి తిరిగి ప్రాజెక్టులుగా వారిగా కేటాయింపులు జరగాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. అధ్యక్ష, ఈరోజు కనీసం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే ఈ శాసనసభ నుంచి అభినందించాల్సింది పోయి, మాకు సంబంధం లేనటువంటి అంశాల మీద కూడా కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రెండు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అధ్యక్ష, 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఆ రోజు విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ఆ రోజు కేఆర్ఎంబి విషయం వచ్చినప్పుడు, ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా 68% తెలంగాణ ప్రవహిస్తున్నప్పుడు ఈ నికర జలాల వాటా మిగిలిన జలాలకే తెలంగాణకు పంచాలని మరి ఆ రోజు బిల్లులో ప్రస్తావించినప్పుడు, ఈరోజు మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు డోరు మెదపలేదు. వీళ్ళ నజరంతా ఏముండే అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ నజరు, టిఆర్ఎస్ పార్టీ నజరు. ఎప్పుడు తెలంగాణ బిల్లు వస్తుందా, రాష్ట్రం వేరాయంటే మేము కుర్చీలో ఎప్పుడు పోయి కూర్చుంటామా అని ఆలోచించిన తప్పితే, తెలంగాణ బిల్లులో ఎక్కడ ఏమి రాసిందో ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించలేదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని కానీ, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అన్న ఒకటే అన్న, పాయల్ శంకర్ అన్న, గౌరవ సభ్యులు మాట్లాడుతుంటూ ఊరికే సరే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏదంటు సార్, రెండు పార్లమెంట్ సాక్షిగా మీ పార్టీ ప్రధానమంత్రి తెలంగాణ విధానాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని అవమానపరిచి తెలంగాణ మొత్తం అమరులతో పాటుగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరినీ అవమానించే పార్టీ అన్న. మీరు ఒక్క కీర్తి చేసిన సుష్మా స్వరాజ్ గారు తప్ప మీ పార్టీలు ఇయ్యలేడు అడుగుతున్న 9.5 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఏ విభజన హామీ అమలు చేసినారో చెప్పండి. వాళ్ళు అడగలే రైట్? ఏనాడు మీరు ఒక విభజన హామీ ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు అడగరా మీరు ఇయ్యాలే? తెలంగాణ విభజన హామీలు ఇయ్యాలి కూడా మేము, మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది తెలంగాణ కోసం. మొన్న ఈ బడ్జెట్లో కూడా ఏం పెట్టారు మీరు? ఏం అడుగుతారు? మంత్రి ఉన్నాడు, మంత్రి కేంద్ర మంత్రి, లేకపోతే మీ దగ్గర పార్టీ అధికారంలో ఉన్నాడు, తెలంగాణ కొరకు ఇవి ఇచ్చామని నిండు సభలో చెప్పేటువంటి ధైర్యం ఉందా మీ దగ్గర? భారతీయ జనతా పార్టీ 7 మండలాలు తీసుకొని కలిపితే ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళు మాట్లాడారు, ఆర్డినెన్సెస్ కలుపుకుంటారు వాళ్ళు మాట్లాడారు, ఇలా అరే ఏం మాట్లాడింది సార్? బంధుకొకరు బంధు పిలిపి మాకు తెలియదా? మాకు తెలియదా? బంధు పిలు ఆర్డినెన్స్ తెచ్చి ఆనాడు మీ అధికారం లేవు కేంద్రంలో, కేంద్రంలో అధికారం లేము ఓటే. అరే అప్పటికి వర్టికల్ డివిజన్ ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ వర్టికల్ డివిజన్ వచ్చి ఆంధ్ర ఎంపీలు వస్తే దాన్ని మీరు లెక్క పెడితే ఎట్లా? ఇలా భారతీయ, నేను అడుగుతున్న మాట హరీష్ రావు గారు, గౌరవ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కేంద్ర విభజన హామీలు అమలు చేయాలి,
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా క్రిటిసైజ్ చేసింది. ఈ రోజు 9 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చింది? ఒక్కసారి శ్వేతపత్రం ఏమంటున్నారు? పొద్దున ఊపట్ ఎల్లికలకోండి. మీరు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇవాళ మీరు మాట్లాడే హక్కు ఎక్కడిది? తెలంగాణలో ఉన్న 4 పార్లమెంట్ సభ్యులుంటే అనేక మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే మా పథకాలకు ఫోటోలు పెట్టుకోవాలని మొన్నటిదాకా కొట్టుకున్నటువంటి వీళ్ళు ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా సార్? దయచేసి అధ్యక్ష, వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ పరిధి మాట్లాడాలని ఊరికే వెళ్ళడంలో తిడుతుంటే ఊరు చూస్తూ ఊరుకోరు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఆఫీస్ స్థానం వేసుకోవాలి. విభజనను చిట్టిన తర్వాత వాళ్ళకి హక్కు ఎక్కడ సార్? నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గౌరవ మంత్రి గారు మాట్లాడినట్టు నేను తిరిగి మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష, కొన్ని ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుంటే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి ముందుకొస్తుండేనా? కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి మీకు శక్తి ఉండేనా? టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరే పార్లమెంటు సభ్యులుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో టీవీ ఫుటేజ్లలో ఆ రోజు కనిపించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే, ఈరోజు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం గౌరవ మంత్రి గారు మర్చిపోయినట్లున్నారు. అధ్యక్ష, ఈ తెలంగాణ సాంప్రదాయం ఎవరైనా సాయం చేస్తే సచ్చేదాకా గుర్తుంచుకుంటారు. అంత గొప్ప సాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడానికి వీళ్ళకు మనసు ఎట్లొస్తున్నదో నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతగా ఉంటామని. నేను చాలా సంతోషపడ్డా అధ్యక్ష, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేదు. దానివల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కొంత భయపడ్డాం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మేము చాలా సంతోషపడ్డాం అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబి విషయంలో కానీ జరిగినటువంటి విషయాల మీద కానీ కేంద్ర ప్రభుత్వంతో సరియైనటువంటి రీతిలో చర్చిస్తే జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మనం సవరించుకునేటటువంటి అవకాశం ఉంది. నేను ఆల్రెడీ నేను ఇప్పుడు 7 సార్లు గెలిచినా ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినారు. అదేవిధంగా ఇప్పుడు కృష్ణా నదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టర్, వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేది చేసినామంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఇంకోటి స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, ఏమైనా తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో కారోబార్ బంద్ కర్నే పర్ మజబూర్ నా కియా జాయ్ క్యూంకి వో తరాబీ కో జాతే హై నమాజ్ పఢ్ కర్ ఆతే హై ఇస్లియే అగర్ రంజాన్ కే ఇంతజామాత్ కి మీటింగ్ అగర్ బులాయి జాతీ హై తో ఇస్సే